తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ద్వారా ప్రారంభించిందని, దీని ద్వారా రైతులకు త్వరితగతిన రిజిస్ట్రేషన్లు జరుగుతాయని రామగుండం తహసీల్దార్ రమేష్ తెలిపారు. సోమవారం నుండి అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను మొదలుపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఏ మండలం రైతులు ఆ మండలాల్లో తమ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సులభతరం అవుతుందన్నారు. గతంలో భూముల రిజిస్ట్రేషన్ల కొరకు రోజుల తరబడి సమయం వృధా అయిందని, ఇప్పుడు ఒక్కరోజులోనే పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్లు చేసుకునే రైతులు ఎలాంటి ఆటంకాలు జరగకుండా విధి విధానాలను ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందన్నారు. ఈ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నట్లు తహసీల్దార్ రమేష్ చెప్పారు. మన రైతులకు మంచి సదుపాయాలను ఉద్దేశించుకొని నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం జరిగింది. నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ధరణి పోర్టల్ ఒకటి మనం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చట్టంలో ధరణి పోర్టల్ ప్రారంభించడం జరిగింది. ధరణిలో మనకి ఇప్పుడు కొత్త రెవెన్యూ చట్టంలో వచ్చిన దానిలో మనకి ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది, వెంటనే మ్యూటేషన్ కూడా అవుతుంది. ఏకకాలంలో రిజిస్ట్రేషన్ అవుతుంది, వెంటనే మ్యూటేషన్ కూడా అవుతుంది. వాటికి ఇది చాలా రైతులకు చాలా ఉపయోగపడేటువంటిది. తర్వాత అదేవిధంగా కొనుగోలుదారులకు కూడా కొంచెం ఉపయోగమైంది. కానీ ధరణి లోపల సిటిజన్ స్లాట్ అన్న కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అందులో ఎవరైతే మనకు అంటారు ఈ కొనుగోలు చేసే వాళ్ళు కొనుగోలు చేయాలి. నేను కొనుగోలుదారుని, ఇంత క్రితము రెవెన్యూ పరమైనటువంటి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి అంటే పెద్దపల్లి లాంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. కానీ స్థానికంగా మండల్ వైజ్గా ఏర్పాటు చేయడం వల్ల మాలాంటి కొనుగోలుదారులకి రిజిస్ట్రేషన్ అనేటువంటిది చాలా సులభతరం కావడం జరిగింది. ఈ విధంగా సులభతరం చేసినటువంటి ధరణిని ప్రవేశపెట్టినటువంటి సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ విధమైనటువంటి ధరణి పోర్టల్ ఏర్పాటు చేయడం వల్ల ఏమైంది అని అంటే, స్థానికంగా మేము కొనుగోలు చేసుకొని స్థానికంగా మండల పరిధిలోనే మేమేం చేసుకోగలుగుతున్నాము అని అంటే, దూర ప్రదేశానికి వెళ్లకుండా స్థానికంగా ఉన్నటువంటి మండల పరిధిలోనే మేము రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడనే డాక్యుమెంట్లు తీసుకుంటున్నాము, ఇక్కడనే పాస్బుక్ తీసుకోగలుగుతున్నాము.